ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ అందరూ ఎంతో ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ రాని వచ్చేసింది రష్యా బ్రిటన్ దుబాయ్ లాంటి దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ వాడేస్తున్నారు సామాన్యులకు ఇస్తున్నారు దీంతో కరోనా మహమ్మారి నుంచి రక్షణ లభించినట్లేనని ఊపిరి పీల్చుకుంటున్న వేళ షాకింగ్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి వ్యాక్సిన్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయన్న వార్తలు కలకలాన్ని రేపుతున్నాయి కరోనా టీకా వేయడం ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల్లోనే వ్యాక్సిన్ వాడినోళ్లలో కొందరికి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నట్టు గుర్తించారు ఫైజర్ టీకాను బ్రిటన్లో ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఫైజర్ టీకాను తీసుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కీలక ప్రకటన చేయడం గమనార్హం అమెరికా ఫార్మా దిగ్గజమైన ఫైజర్ జర్మనీకి చెందిన తన భాగస్వామి సంస్థ బయోఎన్టెక్ తో కలిసి ఈ వ్యాక్సిన్ రూపొందించారు దీంతో బ్రిటన్స్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది ముందుగా ఎనభై ఏళ్లు దాటిన పెద్ద వయస్కుల వారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు అందిస్తున్నారు ప్రస్తుతం బ్రిటన్లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇదిలా ఉంటే అనుకోని రీతిలో వ్యాక్సిన్ వాడిన వారిలో అందరికి సైడ్ ఎఫెక్ట్లు రావడంతో బ్రిటన్ ప్రభుత్వం అలర్ట్ అయింది బ్రిటన్ ఎన్హెచ్ఎస్ స్టాఫ్ కు టీకా ఇవ్వగా వారికి పాక్షిక ముఖ పక్షపాతం రావడంతో వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు అంతేకాదు ఈ నలుగురికి దురద వాంతులు తలనొప్పి ముఖంలో కండరాలు బిగుతుగా మారటం లాంటి లక్షణాలు చోటు చేసుకున్నాయి దీంతో నరాల బలహీనత ఉన్నవారు టీకాను తీసుకోవద్దన్న సూచనలు చేస్తున్నారు అంతేకాదు ఎవరికైనా అలర్జీలు ఉన్నా వారు వ్యాక్సిన్ వద్దన్న సలహాలని ఇస్తున్నారు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్లతో ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు టీకాలు వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్లకు కారణం ఏమిటన్న ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ఫైజర్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయటం లేదు తమ వ్యాక్సిన్ మీద వస్తున్న కంప్లైంట్ల మీద ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ టీకాని తయారు చేసే సమయంలో కంపెనీ ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందన్నారు అన్ని పరిశీలనలు చేశాకే రిపీట్ ఏమైనా వ్యాక్సిన్ మీద తీపి కబురు అందినట్లే అంది సైడ్ ఎఫెక్ట్లు అన్న చేదు వార్త కలకలని రేపడమే కాదు కొత్త సందేహాలకు తావిస్తోందని చెప్పక తప్పదు